హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎస్డీ విపి తెలుగు టెక్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి మనం ఆల్రెడీ ఒకసారి అయితే రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అనేది డిస్కస్ చేసాం. సో ఇది ఒక జస్ట్ రిమైండర్గా మీరైతే తీసుకోండి. సో ఎవ్రీ టైం కూడా మనకు ఈసెట్ వాళ్ళు 12 డేస్ ఆర్ ఎల్స్ 18 డేస్లో మనకైతే రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. బట్ ఈసారి అయితే 12 డేస్ అనేది ఆల్రెడీ మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది. బట్ 18 డేస్ కోసం మనం కనుక చూస్తూ ఉన్నట్లయితే రేప్ అనేది 18 డేస్, అంటే సో 28th రోజు, లైక్ 26th రోజు అనేది మనకు 18th డే అవుతుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి. బట్ రేప్ అనేది మనకి ఏంటంటే సండే అవ్వడంతో మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారా లేదా అనేసి కన్ఫర్మేషన్ అయితే ఉండదన్నమాట. బికాస్ సో సండే రోజు ఆఫీస్ అనేది క్లోజ్లో ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ చేస్తున్నట్లయితే సో ఈరోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే స్టిల్ ఈవినింగ్ వరకు కనుక మనకు కనుక రిజల్ట్స్ అనేటివి మన పోర్టల్లో రాలేదు అంటే మ్యాక్సిమం మండే ఆర్ ఎల్స్ ట్యూస్డే వెనస్డే, సో ఈ 3 డేస్లో మనకు ఏదో ఒకరోజు పక్కాగా మనకైతే రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో నా హోప్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ లోపు మనకేమైనా అప్డేట్ రావచ్చు, రిజల్ట్స్ అనేటి అనౌన్స్ చేయొచ్చు అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే రేపు హాలిడే కాబట్టి సో అంత డిలే చేయడం అనేది కూడా మంచిది కాదు. అండ్ ఇక్కడ ఈ సెట్ కాబట్టి మనకు డిలే చేసినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే సో దీనికన్నా మనకు ముఖ్యమైన పని ఏంటంటే డిప్లొమా రిజల్ట్స్. డిప్లొమా రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఈ సెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అంతవరకు ఈసెట్ వాళ్ళంతా కూడా ఫ్రీగా అంతా ఉండొచ్చు అనమాట. సో అంత గబరగా సో జేఎన్టీయూ అనంతపురం కూడా రిలీజ్ చేసి కూడా ఎటువంటి యూజ్ అయితే లేదు. సో దానికోసం వీళ్ళైతే టైం అనేది తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో బట్ మ్యాక్సిమం మనకు మండే టు వెనస్డే రోజు ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంది, ఓకేనా. సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.